Yes. Aha. అందరికీ నమస్కారం. ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మురారి సినిమా చూసిన రోజులు అండ్ ఏ డుమ్ 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 నటరాజు ఆడాలి పంబరే గాలిరా డుండకరకటకట అని వస్తుంటుంది కదా, అప్పుడు మనకు బాడీలో తెలియని వైబ్రేషన్ ఒకటి వస్తుంది కదా, అలాంటి వైబ్రేషన్ నాకు వచ్చింది కథ చెప్పినప్పుడు. అలాంటి పాట కూడా చేశాను ఈ సినిమాలో. హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అలా ఉంటుంది. ఆ పాట విజువల్ చూశాను, అశోక్ గారు ఉతికి ఆరేశారు. సో డ్యాన్స్ విషయంలో అండ్ చాలా హ్యాపీ ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ శ్రీలీల గారి తర్వాత మళ్ళీ నేను చాలా ఎనర్జిటిక్ అండ్ ఒక హీరోయిన్ని చూశానండి, మానస వారణాసి గారు. డే వన్ నుంచి అంటే షూటింగ్ మొదలవ్వక ముందు నుంచి నేను ఆ అమ్మాయికి పాటలు పాడే హాబీ కూడా ఉంది హీరోయిన్ గారికి. సో అలాగ నేను ఎక్కువ తనతో ఒకటి రెండు రోజులు ట్రావెల్ చేశాను. సో మీరు మంచి సింగర్ కూడా అవ్వాలండి. అండ్ రేపు రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మా డైరెక్టర్, మన డైరెక్టర్, ఈ సినిమా రచయిత, మా స్టోరీ రచయిత సార్, మన లేదు సార్ హనుమాన్ అని చెప్పబోతున్నాను. సో ప్రశాంత్ వర్మ సార్ రూపొందించిన హనుమాన్ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. నా సామీరంగ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. సైంధవ్ పెద్ద హిట్ అవ్వాలి. సో ఫెబ్రులో రాబోయే మన మాస్ మహారాజా ఈగల్ కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా వస్తుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ సినిమాకి సంబంధించి చాలా విషయాలు మళ్ళీ మీతో మాట్లాడతాను. బట్ ఒక మాట అయితే చెప్పగలను, నేను చూసిన రష్, నేను చూసినంత వరకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. అశోక్ సార్కి నాకు తెలిసి మీ కెరీర్లో ఇది చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది సార్, ట్రస్ట్ మీ. ఇది మాట వరుసగా చెప్పట్లేదు, బికాజ్ ఒక మురారి లాంటి క్లాసిక్తో దీన్ని నేను పోల్చానంటే సో మీరు నన్ను నమ్మొచ్చు. ఆ విషయంలో పూర్తిగా పూర్తి స్థాయి సినిమా చూసిన తర్వాత నేను అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడతాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు, వచ్చినందుకు అండ్ ఈ మీ ప్రేమని, మీ ఆశీస్సుని ఇచ్చినందుకు, ఇక్కడే టికెట్ దొరక్క వెతుక్కునేవాడిని సత్యం థియేటర్లో. టికెట్ ఎక్కడ దొరుకుతుందో, సినిమా ఎలా చూడాలో తెలియని రోజుల నుంచి ఇవాళ అదే థియేటర్లో మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అవకాశాన్ని మీరే ఇచ్చారు నాకు, ప్రజలే ఇచ్చారు. అది పాట ద్వారా వచ్చింది, పాట ద్వారా లభించింది. ఈ గౌరవం ప్రతిదీ, మీరు ఇస్తున్న ప్రతి ప్రేమ, ప్రతి చప్పుడు, ప్రతి మాట, అది కేవలం సాంగ్కి సంబంధించిన, పాటకు సంబంధించింది. అలా దక్కిన గౌరవాన్ని మున్ముందు కూడా కాపాడుకుంటాను, రాబోయే సినిమాలు ఇంకా బాగా చేస్తాను. మీ నమ్మకాన్ని వంబు చేయను, నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.